లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం కోసం ప్రేక్షక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీతా గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్గా రికార్డులు సృష్టించాయి. మొదటి పాటగా విడుదలైన కళావతి మళ్లీ మళ్లీ పాడుకునే పాటగా నిలిచి రికార్డు వ్యూస్ను సొంతం చేసుకుని మ్యూజికల్ ప్రమోషన్స్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితారా ఘట్టమనేని ఫస్ట్ అపీరియన్స్తో వచ్చిన రెండో పాట పెన్ని సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సితారా క్యూట్ అండ్ ట్రెండీ డ్యాన్సులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సితారా అపీరియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను May 12 రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించడం జరిగింది. కానీ షూటింగ్ ఆలస్యమైందని అందుచేత సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడిందని వార్తలొచ్చాయి. అయితే ప్రచారంలో ఉన్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాం. ఈ చిత్రాన్ని May 12 విడుదల చేయనున్నామని మరోసారి ప్రకటించింది. మరి May 12 రానున్న సర్కారు వారి పాట సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.